పెన్సిల్ తో చిత్రాలు గీయడం అంటే అంత ఈజీ కాదు. మనం చూసే బొమ్మలను గీయడం అంటే మామూలు విషయం కాదు. కొంచెం తేడా వచ్చినా ఆ బొమ్మకే అందం పోతుంది. అలాంటిది మనసులో అనుకున్న బొమ్మను గీయడం అంటే అది సామాన్య విషయం కాదు. అలాంటిది మనసులో అనుకున్న బొమ్మని సులువుగా గీస్తూ ఆ బొమ్మలకు ఎంతో అందమైన రూపాన్ని ఇస్తూ అద్భుతమైన తన కళకు ప్రాణం పోస్తూ అబ్బురపరుస్తుంది ఈ యువతి. పెద్దపల్లి జిల్లా గోదావరికల్ ప్రాంతానికి చెందిన ప్రశాంతి చిత్రాలు చూస్తే అన్ని కంప్యూటర్లో వేసినవిగా కనిపిస్తాయి. కానీ చిన్న పెన్సిల్ ముక్కతో గీసిన ఈ అద్భుతమైన చిత్రాలు పలువురిని ఆకట్టుకుంటున్నాయి. ఈ పెన్సిల్ స్కెచ్ కళాకారిణి ప్రశాంతి స్కూల్ రోజుల నుండే పెన్సిల్తో బొమ్మలు గీయడం పై ఆసక్తి చూపింది. అలా స్కూల్ ప్రాజెక్టులకు తన బొమ్మలతో అందరించే మన్ననలు పొందేది. అలా మొదలైన ప్రయాణం మనసులో ఏది అనుకుంటే ఆ రూపం వచ్చేలా గీసేంతగా తన ప్రతిభను కృషి చేసుకుంటూ రోజు రోజు అభివృద్ధి చేసింది. ప్రస్తుతం ఇప్పుడు ఏ బొమ్మ అయినా అలవోకగా గీస్తుంది ప్రశాంతి. నేను ఊహించిన తగ్గట్టుగా ఒక కాన్సెప్ట్ తీసుకుని దానికి పర్ఫెక్ట్ గా ఆర్ట్ వేయగలుగుతున్నాను. ఇప్పుడు మదర్స్ డే అప్పుడు, ఫాదర్స్ డే అప్పుడు, మదర్ వేవింగ్ చేసే కేరింగ్ దానికి సంబంధించిన కాన్సెప్ట్ మీద ఆర్ట్ వేస్తాను. ఫాదర్ మా డాటర్ మీద కేరింగ్ చూపిస్తూ తీసుకెళ్తున్నా దాని మీద కాన్సెప్ట్ మీద నేను ఆర్ట్ వేశాను. ఇలా ఒక్కొక్క కాన్సెప్ట్ మీద నేను ఆర్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ఎవరైనా ఇలాంటి కాన్సెప్ట్ చెప్తే నేను దాని తగ్గట్టుగా ఆర్ట్ వేయగలుగుతున్నాను. ప్రశాంతి వేసిన చిత్రాల్లో ఎక్కువగా మనసులో అనుకుని గీసినవే. ప్రశాంతి గీసిన చిత్రాల్లో పోలికలే కాదు, కళ్ళలో కనిపించే మీర సైతం అచ్చుకుద్దినట్లుగా అత్యంత సహజంగా కనిపిస్తాయి. ఇప్పటి వరకు ప్రశాంతి గీసిన బొమ్మలలో సమాజాన్ని కదిలించే బొమ్మలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా తండ్రి కూతురుపై చూపించే ప్రేమ, మహిళ నాట్లు వేస్తూ డాక్టర్లే ప్రత్యక్ష దైవాలు, ఫోటోగ్రాఫర్ తీసే ఫోటో అనుభూతి, ఇవి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇలా కొన్ని వందల బొమ్మలు గీసింది ప్రశాంతి.